తెలంగాణలో టిఆర్ఎస్ కు ఆల్టర్నేట్ బీజేపీ అవుతుందా? ఇది ఈ మధ్య కాలంలో బాగా జరుగుతున్న చర్చ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే 2023 ఎలక్షన్ నాటికల్లా టిఆర్ఎస్ కు ఆల్టర్నేట్ గా బీజేపీ అవుతుంది అనేది ప్రధానమైన చర్చ. అది సోషల్ మీడియాలో ఉంది. నలుగురు ఐదు మంది కలిసినా పది మంది కలుసుకున్నా రాజకీయాల చర్చ వచ్చినప్పుడు ఇదే వస్తున్నది. మరి నిజంగానే ఒకటి రెండు ఎలక్షన్లతోనే అది ఆల్టర్నేట్ అవుతుంది అనుకోవచ్చా? ఒకటి రెండు సందర్భాలను చూసి మనం అనుకోవచ్చా? అంటే కొన్ని కారణాలు చూస్తే కనుక మనకు ఇది రాబోయే కాలంలో టిఆర్ఎస్ కు ఆల్టర్నేట్ అవుతుందా లేదా అనే విషయాలు చూద్దాం మనం. వచ్చే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అంటే ఫిబ్రవరి మార్చిలో జరిగే ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ గెలవగలగాలి. దీంతోపాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవగలగాలి. దీంతోపాటు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవగలగాలి లేదా గణనీయమైన ప్రభావాన్ని చూపించగలగాలి. అప్పుడు మనం అంచనాకు రావచ్చు. తప్పకుండా టిఆర్ఎస్ కు ఆల్టర్నేట్ బీజేపీ అవుతుందని ఒక అంచనాకు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే ఉంటుందా? అంటే ఈలోపుగా పిసిసి అధ్యక్షుడు ఎవరైనా వస్తే కనుక, బలమైన నాయకుడు పిసిసి అధ్యక్షుడు అయితే కనుక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళడము, కాంగ్రెస్ పార్టీలోకి నాయకత్వం ఎవరు రాబోతున్నారు, ఆ వచ్చిన నాయకత్వ ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది కూడా బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందా లేదని ఆధారపడి ఉంటుంది. దీంతోపాటుగా తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ వస్తే కనుక ఆ ప్రాంతీయ పార్టీ ప్రభావం దానిపైన కూడా భారతీయ జనతా పార్టీ అది ప్రత్యామ్నాయం అవుతుందా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు మిగతా పార్టీలకి వెళ్ళి ఎక్కువ వలసలు వచ్చిన వారు తీసుకుంటున్నారు. వలసలు వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ కు ఉదాహరణకు టీఆర్ఎస్ లో 60-63 మంది గెలిస్తే కనుక ఇవాళ దాని 90 సంఖ్య పెరిగిందనే కారణం ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వారితో పెరిగిన సంఖ్యాబలము అది ఆ టీఆర్ఎస్ బలమైన పార్టీగా చేయగలిగింది. రేపు భారతీయ జనతా పార్టీ కూడా ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో సంఖ్యాబలం పెరిగితే గనక వచ్చే ఎన్నికల్లో నిజంగానే వాళ్ళందరూ గెలుస్తారా? ఈ వచ్చిన వారందరి క్యాడర్ కూడా వాళ్ళంబడి రాబోతున్నదా? అంత ప్రభావాన్ని చూపిస్తారా? ఇప్పటికే తెలంగాణలో చాలా ఈక్వేషన్లు మారిపోయినాయి కాబట్టి ఎన్నికల నాటికల్లా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మార్పులు చేర్పులు జరగవచ్చు, కొత్త నాయకత్వం రావచ్చు. లేకపోతే కనుక ఇంకేమన్నా టీఆర్ఎస్లకు వెళ్ళేమన్నా కాంగ్రెస్కి ఏమన్నా వలసలు వస్తారా తెలియదు మనకు అప్పటికి. కాబట్టి టీఆర్ఎస్ కు బలమైన ఆల్టర్నేటివ్ బీజేపీ అవుతుందంటే ఇప్పటికున్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక, ఇవాళ రాజకీయ సమీకరణ బట్టి చూస్తే కనుక అది తప్పకుండా బీజేపీనే కనబడుతున్నది. కానీ రాబోయే రోజులలో ఇంకా 2.5 సంవత్సరాలు 3 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో చాలా రాజకీయ పరిణామాలు మారవచ్చు, రాజకీయ సమీకరణలు కూడా మారవచ్చు. కొత్తగా తెరపైకి ఏమన్న ప్రాంతీయ పార్టీ వస్తే కనుక అది నడిపే సామాజిక వర్గము, ఆ పార్టీ పెట్టే నాయకుడు, దాని వెనుకున్న సామాజిక బలం ఎంత ఉందన్న దాన్ని బట్టి బీజేపీ ప్రత్యామ్నాయ కాదని కూడా ఆధారపడి ఉంటుంది. రెండవది టీఆర్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 2 సందర్భాలలో తెలంగాణ ఓటర్లు 20-20 స్థానాల వరకు కట్టబెట్టింది వాళ్లకు. అన్ని లోపాలున్నా సమన్వయం లేకపోయినా సరే, ప్రచారం సరిగా చేయకపోయినా సరే 2 సందర్భాలలో 20-20 స్థానాల వరకు ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. ఆ టీఆర్ఎస్ కూడా గమనిస్తే కనుక మనం మొదటిసారి రెండోసారి కూడా 60-60 స్థానాల వరకు బలంగా ఎక్కడైతే ఉన్నదో అంతవరకు రాగలిగినాయి. కాబట్టి ఈ 2 సందర్భాలను చూసుకున్నప్పుడు టీఆర్ఎస్ కు బలం ఎంత ఉందో దాని బలహీనత కూడా అంతే ఉంది. కాంగ్రెస్ పార్టీకి బలహీనత ఎంత ఉందో బలానికంటే బలహీనత కాస్త ఎక్కువ ఉన్న సరే కానీ ప్రజల్లో అనమ్మకం అయితే ఉన్నది. మరి రాబోయే రోజులలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్ లేకుండా అంటే 119 నియోజకవర్గాలలో బీజేపీ దాని కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు దాని ఉనికి లేదు. ఉనికి లేని దగ్గర గెలిచి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా రాగలదా అనేది కూడా చూడాలి. సరే ఎంత అనుకున్నా సరే మనం ఒకటి రెండు ఎన్నికలైనా సరే ఒకటి రెండు ఎన్నికల్లో లేకపోతే కనుక కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది దానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఇతర పార్టీకి వెళ్ళి రెండో శ్రేణి నాయకులు వెళ్తున్నారు కాబట్టి బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందని అనిపిస్తుంది. ఒకవేళ కనుక టీఆర్ఎస్ నుంచే కనుక భారీ ఎత్తున వలసలు బీజేపీలోకి వెళ్ళిపోతే కనుక ఇటు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు పెరిగితే కనుక అది కాంగ్రెస్ 2 అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ 2 అవ్వడమే కాకుండా టీఆర్ఎస్ ఆల్టర్నేట్ అయ్యే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఈ మనం అనుకున్న పరిణామాలని దానికి బీజేపీకి అనుకూలంగా ఉంటే కనుక, లేకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథివరు వాళ్ళ బలం పైన ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా టీఆర్ఎస్ తన లోపాలను సర్దిద్దుకొని ముందుకు వెళ్ళిపోతేనేమో, ఇప్పటికే చాలా లేట్గా రెస్పాండ్ అయింది కేసీఆర్. ఇప్పటి ఇక్కడ నుంచి అయినా సరే ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరి చేసుకొని లేకపోతే ఎవరెవరైతే అసంతృప్తం ఉన్న వాళ్ళందరూ పట్టుకొని పోతే కనుక అంత టీఆర్ఎస్ తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశమే ఉంటుంది. కానీ మరి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది మనం కాలం నిర్ణయిస్తుంది. ఇక్కడ గమనించవలసింది బండి సంజయ్ పనితీరు మీద, కాంగ్రెస్ కొత్త సారథి పనితీరు మీద, కేసీఆర్ పనితీరు మీదనే ఎవరెవరి బలాలు బలహీనతలు అనేవి ఆధారపడి ఉంటాయి.